ఐదు సంవత్సరాల్లో 5,13,351 ఉద్యోగాలు తీసుకొచ్చిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారిది. దీంట్లో ఉత్తరాంధ్రకి 23% ఉద్యోగాలు, మన రాయలసీమకి 31% ఉద్యోగాలు మనం తీసుకొచ్చాం. ఇది అభివృద్ధి వికేంద్రీకరణ అంటే. నేను ఇప్పుడు ఈ జాదురెడ్డిని అడుగుతున్నా, అయ్యా 3 రాజధానులు నువ్వు ప్రకటించావే, ఆ 3 రాజధానులు ఎక్కడన్నా ఒక ఇటుక వేసావా అని అడుగుతున్నా, ఒక పరిశ్రమ తీసుకొచ్చావని అడుగుతున్నా. లేదు. ఇంకా ఎన్నికల ముందల ప్రత్యేక హోదా వస్తే ఉద్యోగాలు వర్షాలు కురుస్తాయి అన్నాడు. ఏమైంది ప్రత్యేక హోదా? ఢిల్లీ మెడలు వంచుతాన్నావు జాదురెడ్డి, నువ్వే నీ మెడ వంచి తెలుగోడి ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టావు. దానికి కారణం ఒక్కటే, నీ పైన ఉన్న కేసులు. నీ పైన ఉన్న కేసుల వల్లనే ఈరోజు ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి రాని పరిస్థితి. అందుకే యువతకి నేను హామీ ఇస్తున్నా, తొందరలోనే ఒక సింగిల్ పేజ్ తో యూత్ మేనిఫెస్టో మనం తీసుకురాబోతున్నాం. అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని, ప్రైవేట్ రంగం నుంచి ఎన్ని ఉద్యోగాలు, స్వయం ఉపాధి నుంచి ఎన్ని ఉద్యోగాలు కూడా దాంట్లో మనం చెప్తాం. అంతేకాకుండా ప్రతి సంవత్సరం డిఎస్సి ఏర్పాటు చేసి పెండింగ్ ఏదైతే ఖాళీలు ఉన్నాయో ఆ ప్రభుత్వ ఉద్యోగాలు కూడా భర్తీ చేస్తామని సభాముఖంగా తెలుగుదేశం పార్టీ యువకులకి హామీ ఇస్తుంది. రివర్స్ మైగ్రేషన్ ఆపుతామే మా ఎజెండా. ప్రపంచంలోనే కాదు దేశంలోనే తెలుగులు అన్ని ప్రాంతాలకు వెళ్ళారు, అన్ని పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో మెరుగైన అవకాశాలు కల్పించి వాళ్ళందరినీ మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకురావాలన్న ఎజెండా మేము పెట్టుకున్నాం. ఇంకా మా తెలుగింటి ఆడపడుచుల గురించి మాట్లాడాల్సిన అవసరం చాలా ఉంది. ఎన్నికల ముందర ఈ జాదవ్ రెడ్డి మహిళల పైన దాడి జరిగితే గన్ను కన్నా ముందల జగన్ వస్తాడన్నారు. ఇప్పుడు అర్థమైంది అది బుల్లెట్ లేని గన్నని, అది తుస్ తుస్ గన్నని. సౌండ్ ఎక్కువ పని తక్కువ. నేను అడుగుతున్నా, పులివెందల్లో నాగమ్మ ఒక దళిత మహిళని అతి కిరాతకంగా చంపేస్తే న్యాయం జరగలేదు. ఎమ్మిగనూరులో హజీరా అని ఒక ముస్లిం చెల్లిని చంపేస్తే న్యాయం జరగలేదు. ఇట్లా స్నేహలత, గాయత్రి, తేజస్విని, అనూష, వరలక్ష్మి దాదాపు 900 మహిళల పైన అగత్యాలు జరిగితే స్పందించింది ఈ ప్రభుత్వం. ఎక్కడ స్పందించలేని పరిస్థితి మనం చూస్తున్నాం. మన శాసనసభలో 21 రోజుల్లోనే ఉరి వేస్తాను, దానికి దిశ చట్టం తీసుకొచ్చానని చెప్పాడు జగన్ రెడ్డి. నేను అడుగుతున్నా, ఈ జాదవ్ రెడ్డిని ఏమైందయ్యా నీ దిశ? నేను చెప్పిన 900 మంది మహిళలకి ఒక్క కేసులోనా 21 రోజుల్లో నువ్వు ఊరి శిక్ష ఏపించావని ఈ సభాముఖంగా అడుగుతున్నా. అంతేకాదు, ఇప్పుడు ఏకంగా వైకాపాలో ఉన్న మహిళల నాయకురాలు నన్ను ఎగతాళి చేస్తారు. నేను మాట్లాడితే నాకు చీరలో గాజులు పంపిస్తారని హామీ ఇస్తారు. ఎవరు చెప్పారో తెలుసు కదా, డైమండ్ డైమండ్. ఏం తల్లి, చీర కట్టుకుని గాజులు వేసుకునే వాళ్ళు చేతగానోలా?
ఆ డైమండ్ అడుగుతున్నా. ఏమ్మా మహిళల చేతుల చీర కట్టుకుని చేతులకి గాజులు వేసుకుంటే వాళ్ళ చేతగానోలా? ఒక మహిళ మంత్రి అయి ఉండి మీరు ఇట్లా మాట్లాడచ్చా? పంపించండి ఆ చీర గాజులు, పంపించండి నాకు ఆ చీర గాజులు. మా అక్క చెల్లెలకి నేను గౌరవంగా పెట్టి వాళ్ళ కాలు నేను మొక్కుతా. మీ నాయకుడు లాగా తల్లి చెల్లిని నేను మెడబట్టి బయటికి మటు గెంటాను. మహిళలు ఎంతో జాగ్రత్తగా రూపాయి రూపాయి మీరు జాగ్రత్తగా పెడతారు తల్లి, ఇల్లుని జాగ్రత్తగా ముందలు తీసుకెళ్తారు. అలాంటిదే జగన్మోహన్ రెడ్డి, ఈ జాదవ్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి మీ డబ్బులు లాక్కున్నాడు తల్లి, మీ డబ్బులు లాక్కున్నాడు తల్లి. ఆయన చెప్తాడు, అవా తాత అక్క చెల్లి ఇదిగో ఇచ్చిన 10 రూపాయలు, చెప్పండి ఏంటో తెలుసా తల్లి? కరెంట్ బాదుడే బాదుడు, గ్యాస్ బాదుడే బాదుడు, పెట్రోల్ డీజిల్ ధరలు బాదుడే బాదుడు, చింతపండు ధరలు బాదుడే బాదుడు, ఉప్పు ధరలు బాదుడే బాదుడు, నూనె ధరలు బాదుడే బాదుడు. మరి దాని గురించి మాట్లాడారండి? అమ్మ వడ్డిస్తే ఫోటో పెట్టుకుంటాడండి.